దాదాపు వీడిపోయిందా ఇదే అంశానికి సంబంధించి ముందుగా బ్రహ్మయ్య గారితో మాట్లాడదాం. బ్రహ్మయ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మయ్య గారు చూస్తున్నారు కదా, వివేక హత్య విచారణ ఏ దశకు వచ్చింది అని అనేది చూస్తున్నారు కదా. ఏంటి, ఏమంటారు ఇప్పటి వరకు జరుగుతున్న ఆ విచారణ తీరు, అదేవిధంగా నిన్న అవినాష్ రెడ్డి గారు మాట్లాడిన ఆయన ఆరోపణలు, అవినాష్ రెడ్డి గారి ఆరోపణలు, ఇవన్నీ కూడా ఎలా నడుస్తుంది అంటారు? ఇప్పుడు మనకి ఎప్పుడైతే సిబిఐ కోర్టు విచారణ మొత్తాన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేశారో అప్పుడే కేసు త్వరితగతిగా ముందుకెళ్తుందని స్పష్టమైంది మనకి. దానికి సంబంధించి మీకు హైదరాబాద్ బదిలీ కావటమే కేసు, ఈ కేసుకి మంచి దశ ప్రారంభమైనట్టు అర్థమైంది అనమాట. ఇప్పుడు అనుకున్నట్లుగానే హైదరాబాద్ కేసు వచ్చిన తర్వాత చెక్క పరిణామాలు జరిగిపోతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి విచారణకు రావటం ఎంత జరుగుతుంది. ఇక అవినాష్ రెడ్డి గారి నిన్న రెండోసారి విచారణకు అటెండ్ అయిన తర్వాత ఆయన వచ్చినప్పుడు మాట్లాడిన విధానం, మీరు భద్రతలు ఆల్రెడీ మీరు టీవీలో కూడా చెప్పారు, ముఖంలోనే చాలా మార్పు కనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అవినాష్ రెడ్డి టైం మాట్లాడిన విధానానికి, రెండోసారి అవినాష్ రెడ్డి మాట్లాడిన విధానానికి మనకి స్పష్టమైనటువంటి విజువల్ చూస్తే మనకి క్లారిటీగా కనిపిస్తుంది ఆయనలో ఎంత లోపల ఎంత ఆందోళన చెందుతున్నాడు అని చెప్పేసి. దానికి సంబంధించి ఇప్పుడు ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారికి సంబంధించి ఆయన చెప్పిన అంశాలు ఏంటంటే, ఇప్పుడు హత్య చేసింది ఎవరైతే వాళ్ళ మీద టార్గెట్ గా ఉంటుంది. హత్య చేసిన వాళ్ళు, హత్య చేసిన వెనకాల ఉన్న వాళ్ళ మీద ఆటోమేటిక్ విచారణ దర్యాప్తు అనేది వాళ్ళే టార్గెటెడ్ గా ఉంటుంది. వ్యక్తులుగా చేస్తున్నారంటే వ్యక్తులు అంటే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో కేసులో వాళ్ళ మీద జరుగుతుంది తప్ప మొత్తం పులివెందుల మీద జరగదు కదా, పులివెందుల ప్రజలందరి మీద జరగదు కదా. ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటారో వ్యక్తులే కదా వాళ్ళు. సో కాబట్టి వ్యక్తిగా వ్యక్తుల పేరిట జరగడం తప్పేం లేదు. వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ చేత నిజం ఒప్పించడానికి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తారు, అది వ్యక్తిగతంగా వేస్తారు, రకరకాలుగా వేస్తారు. అంటే ఒక వ్యక్తిని టార్గెట్, ఒక వ్యక్తి టార్గెట్ గా విచారణ జరుగుతోంది అనేది అవినాష్ రెడ్డి గారు ఆరోపించారు. అంటే ఆయన చెప్పిన ఒక వ్యక్తి టార్గెట్ అంటే నాకు అర్థం కాలేదు. ఆయన చెప్పిన విధానం అంటే ఒక వ్యక్తి అంటే ఎవరైతే నిందితులు, ఒకళ్ళు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఆ వ్యక్తికి సంబంధించి ఇప్పుడు నలుగురు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, నలుగురు ఒకేసారి చేరు కదా, విడివిడిగా చేస్తారు. ఎవరికి వాళ్ళు నన్నే టార్గెట్ చేస్తున్నారు అనుకుంటే మనం చేయగలిగింది ఏమి లేదు దానికి సంబంధించి. అట్లా కాకుండా ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన కాకుండా ఇంకోటి చెప్పింది ఏంటంటే, దీని వెనకాల ఉండి ఎవరో నడిపిస్తున్నారు సిబిఐని అని చెప్పేసి, ఆ సిబిఐ నడిపిస్తున్న నేరంలోనే వీటిలో వ్యక్తిగతంగా ముందుకు వస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పేది. అది చాలా చాలా ఫూలిష్. ప్రజలు ఇప్పుడు చెప్పేవాడికి వినేవాడు లోకోనట్లుగా ఆయన ఏంటంటే ఏదో చెప్పేస్తున్నాడు. దానికి సంబంధించి ఒక సిబిఐ ఒక వ్యక్తులు చెప్తే వింటదండి. సిబిఐ కేసుకి దాని చరిత్ర చూసుకున్నట్లయితే మన సిబిఐ చరిత్ర, పివి నరసరావు ఇలాంటి వాడి మీద కేసులు నడిపింది, దానికి సంబంధించి ఆయనకి వారెంట్లు ఇచ్చేసి చేశారు. అట్లాగనే మన కేంద్ర మంత్రి సమాచార శాఖ మంత్రిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు, బీహార్ ముఖ్యమంత్రిని లల్లూరు ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇది వ్యక్తులు నాకు తెలిసి సిబిఐ చాలా ప్రతిష్టాత్మక. ఒకసారి మీరు కేసు కట్టకుండా చేయగలుగుతారేమో కానీ ఒకసారి కేసు కట్టిన తర్వాత సిబిఐ అంత తేలిగ్గా వదిలిపెట్టదు. కేసు కట్టకముందు, కేసు ఫైల్ చేయకముందు ఏదైనా చేయొచ్చు, కానీ ఫైల్ చేసిన తర్వాత గతంలో వాళ్ళ చరిత్ర చూసుకున్నట్లయితే 80% కన్విన్షన్స్ ఉన్నాయి దానికి సంబంధించి. అంటే ముఖ్యంగా ఇటువంటి స్కాండల్స్ కు సంబంధించిన వ్యవహారాల్లో, అట్లా నేరపూరిత అంశాల్లో దీనికి సంబంధించి. సో కాబట్టి సిబిఐ ఒక వ్యక్తి చెప్తే ఆడేటువంటి సంస్థ కాదు. అఫ్కోర్స్ అది కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ముఖ్యం ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే ఆ సంస్థ పనిచేస్తుంది డైరెక్షన్ లో. మరి అటువంటిది ప్రధానమంత్రికి దగ్గరగా ఉన్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి దగ్గరగా ఉంది ప్రధానమంత్రికి. మరి అటు ఎవరు ఆడిస్తున్నారు అని దీన్ని బట్టి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన ప్రభావితం చేస్తున్నాడంటే ఇక హాస్యాస్పదంగా ఉంటుంది. దీనికి సంబంధించి ఇది ఇక ఆడలేక మద్దలు కూడానట్టుగానే మనం దాన్ని నా మీద వచ్చిన దాన్ని నేను దాన్ని వేరే చోటికి మరలిచ్చే దృష్టి మరచడానికి చేస్తున్న ప్రయత్నమే జరుగుతుంది. రైట్. కృష్ణాంజనేయులు గారు ఉన్నారా? కృష్ణాంజనేయులు గారు వినిపిస్తోందా? కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి, వినిపిస్తోంది కదా? ఎస్, కృష్ణాంజనేయులు గారు, ఏంటి మొత్తం మీద మనం ఇప్పటి వరకు కూడా ఎన్నో సార్లు చర్చించుకున్నాం వివేక హత్యకు సంబంధించి, దర్యాప్తు జరుగుతున్న తీరు, దర్యాప్తు ఏ దశకు వచ్చింది, ఇక ఎన్నాళ్ళు పడుతుంది, ఇలా అనేక అంశాలు దీని మీద, దీనికి సంబంధించిన రాజకీయ ప్రభావాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈరోజు నిన్న అవినాష్ రెడ్డి గారి విచారణ తర్వాత ఏంటి అసలు ఎక్కడి వరకు వచ్చింది దర్యాప్తు అని అనుకుంటున్నారు? అదేవిధంగా వాళ్ళు చేసిన ఆరోపణల వెనక ఆంతర్యం ఏమై ఉంటుంది అంటారు? 4 సంవత్సరాల పాటు మనం చర్చిస్తూనే ఉన్నాము. అవును.
అజిత గారు ఇంకా ఈ ఎలక్షన్ మరి రేపు ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా చర్చిస్తూనే ఉండాలి ఇదే కేసు మీద తప్పదు. ఇంకో సంవత్సరం ఎందుకోసం అంటే ఇంకొక సంవత్సరం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి కొనసాగించేటువంటి దిశగా సిబిఐ పట్టా ప్రణాళికతో ముందుకెళ్తుంది. మొట్టమొదటిగా బ్రహ్మయ్య గారికి అదే విధంగా యుగంధర్ రెడ్డి గారికి మీకు మా టీవీ వ్యక్తులు కూడా నమస్కారం. సిబిఐ ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా తాజాగా అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించాడు, ఆయన చంపించింది అవినాష్ రెడ్డి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆధారాలతో సహా కోర్టుకి సిబిఐ వివరించినటువంటి విషయం మనం చూసాం. మరి చంపించింది అతనే అనేటువంటి దాని మీద నిందితులు చంపడానికి ముందు చంపిన తర్వాత కూడా అవినాష్ రెడ్డి గారు అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అనేటువంటిది సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి గూగుల్ టేక్అవుట్ అనేటువంటి ఒక ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించినటువంటి పరిస్థితి. ఇవి కాకుండా సాక్షులని ప్రభావితం చేస్తున్నారు అవినాష్ రెడ్డి అని, అదేవిధంగా గొడ్డలిపోటును గుండెపోటు అని శశికళ అనేటువంటి ఒక ఆవిడ ద్వారాగా ప్రచారం చేయించారని, ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి కొత్త ఆధారాలను కోర్టుకు ఇచ్చారు. గతంలోనే ఒక సంవత్సరం క్రితమే షార్ట్ షీట్ కూడా దాఖలు చేసింది. ఆ రెండో షార్ట్ షీట్ లో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ మొత్తము రక్తపు మరకలకు సంబంధించినటువంటి ఆ హత్య ఆధారాలను చెరిపివేసినటువంటి దాంట్లో అవినాష్ రెడ్డికి ఎలక పాత్రధారి, అదేవిధంగా శవానికి కుట్లు వేయించినటువంటి దాంట్లో కూడా అవినాష్ రెడ్డికి ఎలక పాత్రధారి. అసలు హత్య జరగటానికి మూలమైనటువంటి అంశము ఎంపీ టికెట్ అనేటువంటిది. ఆ ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి రాకుండా ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వివేకానంద రెడ్డి గారు అవినాష్ రెడ్డి ఆయన అడ్డు తొలగించుకున్నాడు అనేటువంటి ఇవన్నీ సిబిఐ దర్యాప్తులో తేలినటువంటి అంశాల ఆధారాలతో వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించింది అవినాష్ రెడ్డి గారే అనేటువంటిది సిబిఐ దగ్గర. మరి ఆయన టార్గెట్ చేయకుండా వేరే వాళ్ళని టార్గెట్ చేస్తారా సిబిఐ వాళ్ళు? ఆయనే హత్య చేయించాడని వాళ్ళ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలకు సంబంధించినటువంటి విషయంలో నేను ఇది చేయలేదు, సిబిఐ ఈ ఆరోపణ చేస్తుంది, ఈ ఆరోపణ తప్పు, నాదే ఆయన దగ్గర ఉండి ఇంకేమైనా ఆధారాలు ఉంటే చెప్పాలి. నన్ను టార్గెట్ చేస్తున్నారు అని అంటే వ్యక్తి టార్గెట్ కంటే హత్య చేయించింది నువ్వేని సిబిఐ ఆధారాలు చూపిస్తుంది కోర్టుకి, మరి నిన్ను టార్గెట్ చేయకుండా ఇంకెవరిని టార్గెట్ చేస్తుంది. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే ఈ హత్యకు సంబంధించి పాత్రధారులు సూత్రధారులు ఎవరు అనేటువంటిది తేలాల్సిన సూత్రధారులు తేలాలి. ఇక్కడ సూత్రధారుల్లో ఇప్పుడు జరిగినటువంటి కొత్తగా జరిగినటువంటి దర్యాప్తు కోర్టుకు ఇచ్చినటువంటి ఆధారాలు ఇవన్నింటినీ మనం గమనిస్తే సూత్రధారుల్లో మొట్టమొదటి వ్యక్తి సంపించినటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి అని సిబిఐ ఆధారాలు సమర్పించింది. ఆయనతో పాటుగా అవినాష్ రెడ్డి తండ్రి గారు అనేటువంటి భాస్కర్ రెడ్డి గారు పాత్ర ఉంది అనేటువంటిది సిబిఐ భావిస్తుంది. ఆయన కూడా విచారించబోతుంది. అదేవిధంగా అవినాష్ రెడ్డి గారి యొక్క కాల్ డీటెయిల్స్ ప్రకారంగా కూడా ఆయన వైఎస్ భారతీ గారి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి నవీన్ అనేటువంటి యువకుడు ద్వారాగా భారతీ గారితో మాట్లాడారు అవినాష్ రెడ్డి గారు హత్యకు ముందు హత్యక తర్వాత అనేటువంటిది అని కూడా సిబిఐ స్పష్టమైనటువంటి ఆధారాలతో ఆ భారతీ గారిని కూడా విచారించాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఒక సమాచారం. అదేవిధంగా అవినాష్ రెడ్డి గారు హత్యకు ముందు తర్వాత ముఖ్యమంత్రి గారు ఓఎస్వి కృష్ణమోహన్ రెడ్డి గారితో ఫోన్ ద్వారాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడారు. అంటే ఈ హత్యకు సంబంధించినటువంటి నేరుగా దీంట్లో సూత్రధారి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరు అయితే ఈ విధమైనటువంటి హత్యని ఒకవేళ హత్యకు ముందు మాట్లాడి ఈ విధమైన హత్య పరిస్థితులని వివరించి ఈ హత్యలో మీరు భాగస్వాములు అంటే తెర వెనక వ్యక్తులుగా భారతీ గారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అనేటువంటి అనుమానాలు ఈ రోజున సిబిఐ దగ్గర ఉన్నాయి. కాబట్టి అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారి విచారణ తర్వాత నవీన్ ని అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డిని విచారించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భారతీ గారిని కూడా భవిష్యత్తులో విచారించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికి అవినాష్ రెడ్డి మొన్నటికి మొన్న రెండోసారి విచారణ సందర్భంగా అరెస్ట్ చేయలేదు కానీ నాకున్నటువంటి పరిశీలన ప్రకారంగా ఇంకొకసారి విచారణకు పిలిస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక 7 నుంచి అరెస్టు జరుగుతుంది అని చెప్పారు. నేను అప్పుడైతే ఆయన అరెస్టు జరగదు అని నేను కుండబద్దలు కొట్టాను మహా టీవీలో కూడా. ఇప్పుడు ఆయన అరెస్ట్ జరిగింది మీరు అన్నట్లుగా సిబిఐ స్పష్టమైన ఆధారాలు సమర్పించింది హత్యకు వెనక సూత్రధారి అవినాష్ రెడ్డి గారు అని అనేది మీరు అన్నట్లుగా సిబిఐ సమర్పించింది అనుకుందాం. ఒకవేళ అలా ఉంటే ఎందుకు ఇన్ని రోజులు అరెస్ట్ చేయరంటారు? సిబిఐ మీద ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కేసు ముందుకు వెళ్లకుండా
అన్ని రకాలుగా అడ్డుకుపడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. సునీత రెడ్డి గారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా బట్టబయలు చేశారు. అసలు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ కేసు తేలనే తేలదు అనేటువంటి విషయాన్ని మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించి మరి ఈ కేసు విచారణని తెలంగాణ కోర్టుకు మార్పించుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఇప్పటి వరకు ఒత్తిళ్లు ఉన్నాయి. ఒత్తిళ్లున్న తర్వాత మరి ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఈ విధంగా మరి దోషిగా తెలుస్తుంది కదా, మరి ఇప్పుడు ఏమైనా ఒత్తిళ్లు పోయినాయనంటే నేను పోయినాయని నేను అనుకోవటంలా. ఆ నాలుగేళ్లయింది, ఇంకా 40 ఏళ్ళకి ఏమైనా తెలుస్తారా? ఎప్పుడుగా ఇప్పుడు తేల్చాలి కదా, ఏదో ఒకటి తేల్చాలి కదా. అరెస్ట్ చేస్తారా, ఎందుకు అరెస్ట్ చేస్తారు అనేటువంటి నాకు విషయాన్ని నేను చెప్పాను అంటే, ఈ కేసులో అవినాష్ రెడ్డి సాక్షులని ప్రభావితం చేస్తున్నాడు అనేటువంటి ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించింది. మొన్న సునీల్ యాదవ్కు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి కౌంటర్ లో సిబిఐ చాలా స్పష్టంగా వివరాలు చెప్పింది. శివశంకర్ రెడ్డి మిత్రుడైనటువంటి గంగాధర్ అనేటువంటి ఒక సాక్షిని ప్రభావితం చేశాడు, అతను సిబిఐకి ఎదురు తిరిగేటువంటి విధంగా చేశాడు, దాంట్లో అవినాష్ రెడ్డి పాత్ర ఉందనేటువంటి విధంగా. అదేవిధంగా ఈ కేసులో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్నటువంటి సిఐ శంకరయ్య ఫస్ట్ సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జడ్జి గారి దగ్గర స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆయన ఇవ్వకుండా ఎదురు తిరిగారు అనేటువంటి విషయాన్ని ఆయనే ప్రభావితం చేశారని, అదేవిధంగా ఉదయ్ కుమార్ రెడ్డి అనేటువంటి ఇంకొక సాక్షిని కూడా ప్రభావితం చేశారు అనేటువంటి ఇలాంటి ఆధారాలన్నింటిని కూడా అవినాష్ రెడ్డి మీద కోర్టుకు పెట్టింది. కాబట్టి భవిష్యత్తులో అవినాష్ రెడ్డి బయట ఉంటే ఈ కేసు విచారణకు సంబంధించినటువంటి సాక్షుల్ని ఇంకా కొంతమందిని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. కోర్టులో జరిగేటువంటి విచారణని అదేవిధంగా సిబిఐ దర్యాప్తు జరిగేటువంటి దీన్ని కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎస్, మనం చెప్పే కదా, మనం మాట్లాడుతూనే ఉన్నాం దీనికి సంబంధించి. సరే, ఈ రోజుకి ఇప్పటికైనా సిబిఐ